ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ నమస్తే రమ్మగారు నమస్తే జయ ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం అండి పల్లెటూరు కథ ఒకటి పూర్వం అంటే ఒక పల్లెటూరులో రెడ్డి గారు ఒక ఆయన ఉండేవారు చాలా పిల్లలు పుట్టలేదు అట్లా లేకలేక ఒక కుమారుడు కలిగాడు వాటికి ఓబిరెడ్డి అని పేరు పెట్టారు అయితే ఈ ఓబిరెడ్డికి పెద్ద చదువురాల పైగా లేఖ లేక పుట్టడంతో పిచ్చి గారాబంట అమిత గారాబం ఏదో సుమారుగా ఉండేది ఆడుకుంటూ ఉండేవాడు ఇంట్లో అంత తెలివి గలవాడు కాదు అయితే ఇది కొన్నాళ్ళు పోయాక నాకు తెలిసింది పిల్లాడికి చదువు సంధ్య లేకపోతే కష్టము వీడు తెలివిగా లేడు అని అనుకుని ఆయన స్నేహితుడు ఒక బ్రాహ్మణ ఉన్నారు ఉన్నారు శాస్త్రి అని ఆ శాస్త్రి గారిని పిలిచి వీడికి ఎట్టో కొట్ట నాలుగు చేతులు చే పెట్టడము నాలుగు మాటలు మాట్లాడడము నాలుగు ఏమన్నా నేర్పించు అని అడిగాడు అప్పని శాస్త్రి గారిని బాగా పోషించేవారు వీళ్ళు ఆయన రోజు అది చెప్పి ఇది చెప్పి చెప్పడానికి చాలా ట్రై చేసి 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 విరక్తి పెట్టి ఊరుకున్నాడు ఆయన ఏం నేర్పించాడు సుమతి శతకం పద్యాలన్నీ వల్ల వేయించి నోటికి చెప్పాడు సంతకం పెట్టడం నేర్పించాడు ఇప్పుడు నీకు ఆ ఇలన్నీ అన్నీ సాంగంగా చక్కగా నేర్చుకుంటే క్రమంగా ఎవడి సంతకం వాడు పెట్టేటప్పుడు వాడి తలకు సిగ్నేచర్ థింగ్ ఒకటి ఉంటుంది అందులో నేనే నీకు జయలక్ష్మి పేరు రాయడం నేర్పించాను అనుకో నీకు అవి రావాలని ఇంతంత రాసి పెడతా కదా అంతేనా అంతేగా పెద్ద పెద్ద అక్షరాల్లో దిది వాడికి పెద్ద పెద్ద అక్షరాల్లో సంతకం పెట్టడం మాత్రం వచ్చింది ఈ అప్పన్న గారి కూడా విసుగు పుట్టింది వీడు మతలేని పిల్లవాడు వాడికే వస్తుందిలే ఇవి వచ్చిన పద్యాలు జాలు వాడి సంతకం పెట్టడం వచ్చింది అదే జాలని వదిలిపారేశాడు అడ నడిచేది క్రమంగా ఏమైంది కొంతకాలానికి తండ్రి గతించాడు ఈ బోబిరెడ్డికి చుట్టూతా స్నేహితులు అయ్యారు వీళ్ళు వీర శివారెడ్డి శివారెడ్డి వెంకటరెడ్డి అప్పన్నరెడ్డి ఇట్లా ఒక ఆరు ఏడుగురు రెడ్లు తయారయ్యారు వాళ్ళకి వీడు పిచ్చివెదవని అమాయకుడు అని తెలిసింది వీళ్ళంతా ఏదో దూరపు చుట్టాలు ఎంతసేపు ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు అవి ఇవి వండుకునే వండిచ్చేవాళ్ళు అది వండిచ్చి ఇది వండించు అంటే క్రమంగా ఇట్లా ఇట్లా అయ్యాక వాడి దగ్గర డబ్బులు ఇంట్లో ఉన్న డబ్బు అంతా తరిగిపోవటం మొదలుపెట్టింది తండ్రి పొలాలు పుట్రలు తయారు చేసి పెట్టాడు కొడుకు కోసం ఇంట్లో ఏదో ధనం మెల్లిగా ఎవరైనా వస్తుంటే సరుకులు కావద్దు పనివాళ్ళు పోయి సామాన్లు తెస్తారు డబ్బులు ఇస్తాడు మెల్లి మెల్లిగా డబ్బులు అయిపోవు ఇక డబ్బంతా ఖర్చు అయిపోవటం మొదలుపెట్టింది ఎంతసేపు ఎవరో ఒకళ్ళు చుట్టం పక్కవని వచ్చేవాళ్ళు మా ఇంటికి చుట్టాలు వచ్చారు మీ ఇంటికి తీసుకొచ్చాననే వాడు స్నేహితుడు ఇంకో రెడ్డి గారు వచ్చి క్రమంగా రోజులు గడిచే కొంతకి డబ్బులు తగ్గిపోయినాడు ఒకనాడు ఈ రెడ్డి ఏదో బజార్ వెళ్తుంటే అప్పన్న శాస్త్రి గారు కనపడ్డాడు కనపడి నైనా ఓబయ్యా మీ ఇంటి నిండా జనాలు ఉంటున్నారు ఒకప్పుడు ఏమిటంటే చుట్టాలండి అనే సరకాల అన్నాడు నీకు జ్ఞాపకం ఉందా సుమతి శతకం పద్యం చెప్పేవండి అని చెప్పి ఏమిటి తెప్పలు పదివేలు చేరు కదా రా సుమతి ఉంది కదా ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు చుట్టాలు చుట్టాలు ఉంటారు ఎందుకంటే నీరు ఎక్కడ ఎక్కువ ఉంటే అవును కప్పలు కప్పలు పదివేలు చేరుతాయి అక్కడ అవును మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చుట్టాలు వస్తున్నారు లేకపోతే ఒకళ్ళు కూడా రారు అని చెప్పాడు ఈ సుమతి శతకం పద్యం వెళ్ళ వెళ వేసుకుంటూ వెళ్ళేసరికల్లా కల ఈ ఓబిరెడ్డికి అర్థమైంది అవును కదా అక్కడ నుంచి ఇంటికెళ్ళగానే ఇంట్లో చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఎవరో కొంచెం పలహారం చేస్తున్నారు ఇంకెవరో కాలుదాపు పడుతున్నారు గట్టి గట్టిగా అరిచి కేకలు పెట్టి తిట్టిపోసాడు అందరినీ మీరందరూ కప్పలు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు అంతకంటే ఏం లేదు సొంత శతకారు డేనాడో చెప్పాడు పొండి పొండి మా ఇంటికి ఇక మా గడప మీద అడుగు కూడా పెట్టద్దు మీరు వెళ్ళిపోండి అని అందరి మీద కేకలు పెట్టాడు కొంచెం అమాయకుడు కదా జనం అంతా అంతరుస్తుంటే ఎవరు ఉంటారు ఎవరి దారిన వాళ్ళు సర్దుకున్నారు సర్దుకుని పోయారు ఇత కపల మధ్య అందరికీ తెలిసిందే కదా పిల్లలకి నేర్పించాలి మన దగ్గర డబ్బులు ఉంటే ఉండే విధానం వేరుంటుంది చుట్టాలు డబ్బులు లేనప్పుడు ఉండే విధానం ఎప్పుడు వేరుగానే ఉంటుంది అందుకని చుట్టాలతో డబ్బులు సంపాదించుకోవాలి కానీ చుట్టాలతో మితంగా ఉండాలి బాగానే ఉంది కొంతకాలం గడిచింది ఇంట్లో డబ్బు అంతా అయిపోయింది కానీ పొలం పుట్రా ఉన్నాయి కదా నెల నెల ఏడాదికోసారి డబ్బులు వస్తాయిగా వాటితో ఈ కాలక్షేపం చేస్తున్నాడు అయితే ఊళ్ళో స్నేహితులు ఉన్నారు కదా వీళ్ళు ఏం చేశారు ఇతను అల్ప సంతోషి ఓబయ్య ఒకడేం చేశాడంటే మా ఊరు నుంచి చిలకడ దుంపలు ఇచ్చినాయి ఓబయ్య నీకు ఇవ్వడానికి వచ్చామని చిలకడ చిలకడదుంపలు పుచ్చుకొచ్చాడు చిలకటింపలు ఉడకబెట్టిచ్చు తినడానికి చాలా బాగుంటాయి మావిడ బెల్లం వేసి వండింది ఇదిగో నీకని ఒక కప్పు తెచ్చాడు ఇప్పుడు వాళ్ళు ఇవ్వడానికి ఇచ్చారు కానీ తీసుకోవడానికి రాల బాగుందిగా ఓబయ్య ఆ స్వీట్ తినేశాడు చిలకడదుంపలు చూసుకొని సంతోషించాడు మళ్ళీ ఫ్రెండ్షిప్ వృద్ధి అయింది కొండారెడ్డితోటి మూడు నాలుగు రోజులు పోయేసరిక శివారెడ్డి వచ్చాడు మా పొలంలో పండిన వేరుశనకాయలు తంపట తింటే మహా బాగుంటాయి ఇదిగో అని ఒక పెద్ద కంప ఎంత కట్ట వేర్సెనకాయలు తెచ్చిచ్చాడు ఒలిపించుకొని వేయిపించుకో చాలా బాగుంటాయి ఇదిగో తంపటేసుకుని మా ఆవిడ చేసింది నీ ఓ గిన్నె పుచ్చుకొచ్చాడు తంపటకాయలు తినడానికి బాగుంటాయి ఇప్పుడు కొండారెడ్డి కూడా శివారెడ్డి కూడా ఎందుకు వచ్చాడు ఇవ్వడానికి వచ్చాడు ఇంతకుముందు మనకేం తెలుసు తీసుకోవడానికి వస్తారు చుట్టా ఇప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి వచ్చారు వీళ్ళు కాకుండా హనుమంతరెడ్డి ఒక ఆయన వచ్చాడు ఆయనేమో మా ఇంట్లో సంక్రాంతి పండగకి పపలండావు ఇదిగో నీకు అరిసెలు నీ తరిసలు ఇవ్వడానికి వచ్చానన్నాడు ఒకళ్ళు మా ఆవు ఈ నింది జున్ను ఇదిగో అని అన్నారు వరుసగా స్నేహితులు రావడం మొదలుపెట్టారు క్రమంగా మళ్ళీ స్నేహితులు అలవాటు పడ్డాడు ఇతను ఎందుకంటే వాళ్ళు తీసుకోవడానికి రాలేదు కదా ఇవ్వడానికి వచ్చిన వాళ్ళతో తప్పేముంది మెల్లిగా రాకపోక మొదలైనవి బజార్ తీసుకుపోయేవాళ్ళు నువ్వు కాఫీ ఇప్పించు నేను టీ ఇప్పిస్తానని ఇవాళ నువ్వు కాఫీ ఇప్పించు రేపు మేమందరం టీ ఇస్తామనేవాళ్ళు ఒకడందరికీ ఓబరైడే అందరికీ కాఫీలు ఇప్పించేవాడు హోటల్లో మర్నాడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఈ రెండు రోజుల్లో ఈ బ్రెడ్ మర్చిపోయేవాడు మళ్ళీ స్టార్ట్ నువ్వు వాళ్ళ టిఫిన్ ఇప్పించు నువ్వు ఇవాళ మిఠాయి పొట్లం కట్టించు నువ్వు వాళ్ళ జిలేబీ ఇప్పించని మొత్తం వీడి దగ్గర డబ్బులన్నీ ఖాళీ చేసేవాళ్ళు అయితే ఏమైంది కొద్ది రోజులు పోయాక అతనికి డబ్బు అవసరం రావటం మొదలుపెట్టింది అందరూ ఐదు పది పది పాతిక ఆపులు పెట్టారు కావాలంటే మేమిస్తాం కదా అని ఐదులు పదులు పాతికలు కలిపితే ఓ వంద రూపాయలు అవుతుంది అంతే డబ్బులు అయిపోతున్నాయని అడిగేసరికి మళ్ళీ రావాలి కదా పొలం డబ్బు వచ్చేదాకా చేతిలో డబ్బు అయిపోతే ఏం చేయాలి సరే అప్పులైనవి అయిన తర్వాత స్నేహితులంతా ఏం మాట్లాడుకున్నారంటే ఈ బాబాయ్ పిచ్చి వెదవా ఒక ఒక ఎకరం పొలం రాయించేసుకుంటే మన అప్పులకు సరిపెట్టచ్చు రెండో వాడు అన్నాడు అట్టెట్టా సరిపెడతావు వెధ వంద రూపాయలు కూడా అవ్వవు పొలం పదిహేను పద్నాలుగు వందలు ఉంటుంది ఎకరము అంటే ఏం పర్వాలేదు వాడికి వాడు ఒప్పుకోడు అన్నాడు ఏం పర్వాలేదు వాడికి ఏమైనా తెలుసా చచ్చా అంత తెలివి గల వాడు కాదు ఎకరం లాగేసామంటే సమానంగా పంచుకుందాం ఐదుగురం అందరూ కలిసి ఇచ్చింది వంద రూపాయలు సమానంగా తల ఒక మూడు వందలు పంచుకుంటారు ఓకే వాడు ఉన్న నాళ్ళే మనకి రేపు పదును పెళ్లి చేసుకుని పెళ్ళాం వచ్చిందనుకో ఆ తెలివిగలదైతే ఈ అవకాశం ఉండదు వీడు మన చేతిలో ఉన్నప్పుడే మనం పొలాలు లాగేసేయాలి మన పొలాలకు పక్కన ఉన్న ఎవరో ఒకటి పొలం పక్కన ఉందనుకో అది వాడు ఆ పొలం కలుపుకుంటాడు వాడి వారిని మూడు వందలు వాడు ఉంచుకుని పన్నెండు వందలకి మిగిలిన వాళ్ళకి అమ్ముతాడు పన్నెండు వందలు ఇస్తాడు మిగిలిన వాళ్ళు పంచుకోవచ్చు ప్లాన్ బాగుంది కదా సరే ఇప్పుడు మరి వాడు సంతకం పెడతాడంటే వాడి బాగుందా వాడి సంతకం పెట్టడం ఒకటే వచ్చు చదవటం రాదు చదవటం ఎట్టడి చదవటం వచ్చు వాడికి పెద్ద పెద్ద అక్షరాలు ఉంటే చదవగలుగుతాడు ఆ పెదవాళ్ళ శిక్షలో ఉన్నట్టు చేతిగా గొలుసుకట్టు రాతతోటి రాసుకొచ్చేస్తానని ఒకడు కొండారెడ్డి దస్తావేజు రెడీ చేసుకుని వచ్చాడు అతని పొలం పక్కనే ఈ ఓబయ్య కూడా పొలం కూడా ఉంది అతను కలుపుకుంటాడు ఆ పొలాన్ని సరే చేతిగా గొలుసుకట్టు రాత్రతో దస్తావేజు రాసేసి చేత్తో పుచ్చుకొచ్చాడు పూసుకొచ్చాక వాళ్ళు వచ్చేసరికల్లా ఇతను ఒక పద్యం చదువుకుంటాడు ఏమిటది మాటకు ప్రాణం సత్యం ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే నిజం ఉండాలి అందులో అది ఆ మాటలకు ప్రాణం ఏమిటి నిజం నిజం అథెంటిసిటీ కావాలి దానికి తర్వాత ఆ కోటకి ప్రాణం సుభట కోటి ఒక కోట ఉందంటే పెద్ద ఫోర్ట్ దానికి ఏముండాలి అద్భుతమైనటువంటి భటులు ఉండాలి సైన్యం లేని కోట ఎందుకు అవును తర్వాత చేతికి ప్రాణము మానము స్త్రీలకి ఉండాలి మర్యాద వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉండగలగటం అది అవసరం ఆడవాళ్ళకి తర్వాత చీటికి ప్రాణము చేబ్రాలు కాగితానికి ఒక కాగితం దేనికైనా ఒక కాగితం అనే దానికి ప్రాణం ఏంటి దాని మీద వ్రాలు చీటికి ప్రాణము వ్రాలు వ్రాలు అంటే వ్రాత చేవ్రాలు అంటే చేతి రాత సంతకాన్ని కూడా చేవ్రాలుగా చెప్తారు అంతేగా ఈ పద్యం చదువుకుంటున్నాడు జనాలు లోపలికి వచ్చారు ఐదుగురు ఫ్రెండ్స్ వచ్చి అబ్బాబ్బాబ్బా మన బాబాయ్ ఎంత గొప్పవాడరా ఎంత బాగా పద్య చదువుతున్నాడు చూడు అసలు కంఠస్వరం ఎంత బాగుంది ఆ పద్యం ఎంత బాగుంది ఎన్ని పద్యాలు వచ్చో వీడికి మనకి ఇందులో సగం కూడా రావురోయ్ అన్నారు అనేసి సంతోషిచ్చాడు వచ్చారు వచ్చారు కూర్చోండు కూర్చోండి అన్నాడు అన్నాక అసలు ఓబయ్య చేతివ్రాలు కూడా ఎంత బాగుంటుంది సంతకం అంటే వీడిదే ఎంత బాగా పెడతాడు ముత్యాల కోవ అంటే అవునా అవునా అన్నారు అనంగాని అవునోయ్ నేను బాగా పెడతానని వీడు చెప్పాడు వాళ్ళు కూడా ఓహో అన్నారు అయితే ఈ కొండారెడ్డి గారు ఏం చేశాడంటే సరే ఆ రాలేంటో ఈ దీని మీద పెట్టు చూద్దాం ఎంత బాగా రాస్తావు ఆ ముత్యాల కోవేంటో నేను కూడా చూస్తానని పైన గొలుసుకట్టు రాతతోటి రాసేసిన దస్తావేజు తెచ్చి చేతులు పెట్టాడు వీళ్ళందరూ ఓహో అంటున్నారు ఇతను అమాయకుడు కదా గబగబ కలం తీసుకొచ్చి బాబయ్య వ్రాలు అని రాశాడు లేదా ఓబిరెడ్డి ఇంటి పేరు ఏదో ఉంది చక్రాల ఓబిరెడ్డి వ్రాలు అని పెట్టాడు పెట్టేసరికి అందరు అబ్బాబ్బయ్య ఎంత బాగుంది అసలు ముచ్చాలేగా ఎంత బాగుందో చూడండి అందరూ ఐదుగురు చేతులు చేతులు మార్చుకున్నారు కాగితాలు మార్చుకున్నాక ఒక ఆయన అన్నాడు ఓబయ్య అసలు నీ సంతకం ఎంత ముచ్చటగా ఉందంటే పటం కట్టించుకుని పెట్టుకోవాలిరా అన్నాడు అనంగా నీ ఓబయ్య ఏం చేశాడు చర్రన ఆ కాగితం లాక్కుని పర్రమన్ దాన్ని చింపి తన సంతకం పెట్టింది చేతిలో పెట్టాడు దీన్ని పటం కట్టించుకో అని రెండో ఈ కాగితాన్ని ఇట్లా చుట్ట చుట్టి పడేశాడు కాగితంలో ఏముందో అతనికి ఏం తెలుసు అక్కడి నుంచి ఎవరెవరా దస్తావేజ్ చింపేస్తావని అని దుంపదేగా అని ఆ స్నేహితుల ఐదుగురు పడి చెంపలు వాయి కొట్టారు ఇతన్ని వీళ్ళు హాల్లో కూర్చున్నారు గోల గోలగా వినపడుతుంది ఆ అప్పన్న శాస్త్రి గారు ఎవరో రైతుతో మాట్లాడుతూ రోడ్డు మీద పోతున్నాడు ఏమిటి ఓబిరెడ్డి ఇంట్లో ఇంత గోలవుతోందని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు ఏమిట్రా నాయనా స్నేహితులందరూ తను ఎందుకు కొడుతున్నారో అర్థం కాలే ఆ బోభిరెడ్డికి అవి జనాలు ఈయన పెద్ద మనిషి లోపలికి వచ్చేసరికల్ పంతులు గారు కదా కబుక్కుని ఆగారు ఆగేసరికల్ ఏమిటయ్యా గోబిరెడ్డి ఏం తాగాదా ఎవడనైనా పెద్ద మనిషిని పిలవాలి ఈ మీద పడి దెబ్బలేమిటిది ఏం జరిగింది అన్నాడు అడగంగానే ఇదని గబగబా ఏం చెప్పాడు అది కాదండి సంతకం పెట్టాను నేను చేబ్రాలు ముద్దుగా ఉంది కట్టించుకుంటాను అన్నాడు శివారెడ్డి అందుకని చింపించాను చింపేసరికల్లా సరికల్లా కేక కొడుతున్నారండి వీళ్ళు ఎందుకు కొడుతున్నారో నాకు కూడా తెలియదు మాస్టర్ అన్నాడు ఆనందగానే అప్పన్ గారు అన్నాడు దేని మీద సంతకం పెట్టేవరా ఏ కాగితం చూపి అన్నాడు ఆనందగాని ఇతను చుట్ట చుట్టేశాడు కదా అని నలిపేశాడు కొంచెం చిరిగినట్టు అయింది నలిపి అవతల పారేశాడు అక్కడ పడిందండి ఆ మూలన్నాడు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యే లోపల అప్పన్న శాస్త్రి గారు కాస్త వెళ్ళిపోయి అతి కాగితం పుచ్చుకొచ్చేసాడు అది నలిగింది చిరిగింది కానీ చింపి జీర్ణమైపోలా మొత్తం కాగితం అంతా చాపుగా చేసి ఆ రో మాట్లాడుతున్న రైతులు కూడా లోపలికి వచ్చి నుంచున్నారు ఏదో జరుగుతోంది కదా గొడవ అవుతుంటే అందరూ కదా పెద్ద మనుషులు ఆయన మొత్తం చదివి ఇదేంటి ఓబయ్య నాకు తెలియకుండా పొలం అమ్ముతున్నావా నువ్వు పొలం శివారెడ్డి పేరు మీద రాసుంది అని కేకలేసాడు కేకలేసేసరికల్లా నేనేం అమ్మలేదండి ఊరికే సంతకం పెట్టమన్నారు ఏదో కాగితం మీద సంతకం ముద్దుగా ఉంటుంది పెట్టమన్నారు అనేసరికల్లా ఆయన గట్టిగా కేకలేసాడు అక్కడి నుంచి పక్కన రైతులు వచ్చారుగా వాళ్ళు పోయి గ్రామాధికారిని పిలుచుకునండి అని గ్రామాధికారిని తీసుకొచ్చారు అన్నాడు నీకు పద్యం తెలుసు కదా చీటికి ప్రాణం వ్రాలు అని మరి ఈ చీటి మీద ఏదో కాగిద ఉంది రాసుంది అది ఏమిటని చూడవా వాడికి ఏంటంటే పెద్ద పెద్ద అక్షరాలు చదవటం అలవాటు అంతే చదవగలడు ఈ గొలుసుకట్టు రాతతో ఉన్నదాన్ని చదవలేకపోయాడు స్నేహితులు పెట్టమన్నారు కాబట్టి సంతకం పెట్టాడు గ్రామాధికారు వచ్చాడు దస్తావేజ్ చూసి ఇంత దుర్మార్గం చేస్తారా అమాయకుడు స్నేహితులని నమ్మితే అని వాళ్ళ ఐదుగురికి ఏదో తప్పు కట్టించారు తర్వాత ఊరంతా ప్రచారం చేశారు ఈ ఓబాయ్య అని చెప్పారు నువ్వు నీకు చదువు లేకపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది నీ స్నేహితులు ఐదుగురికి చదువుంది వాళ్ళు ఒక కాగితం రాసి నీతో సంతకం పెట్టించేయగలిగారు చూడు ఎంత పని జరిగేదో ఇది గొడవ కాగితం కనుక చింపకపోయి ఉంటే అయ్యేది కాదు లేదా వాళ్ళు ఇంకో కాగితం తీసుకొచ్చి సంతకం పెట్టించేవాళ్ళు అని గట్టిగా కేపలేశారు ఆ తర్వాత ఈ ఓబయ్య శ్రద్ధగా ఆ అప్పని శాస్త్రి గారి దగ్గర చదువుకోవటం నేర్చుకున్నాడు చదువు ఎంత అవసరం చూడు చాలా చాలా ఊళ్ళలో వేలుముద్రలు వేయించేసుకుంటారు అవును ఇంకా ఇప్పటికీ కూడా వేలుముద్రల కథలు నడుస్తూనే ఉన్నాయి చదువుకోవాలి సర్వశిక్ష అభియాన్ కింద ప్రతి వాళ్ళకి ఏదైనా రాసున్నది చదవటం తమ మనసులో ఉన్నది ఏదైనా రాయటం అనేది అత్యంత అవసరమైన విషయం ఫోన్లు వాడడం ప్రతి వాళ్ళు నేర్చుకుంటున్నారు రాయటం చదవటం కూడా అలాగే రావాలి కదా వస్తుంది వస్తుంది ఇది వరకటి కంటే చాలా బెటర్ అయ్యాం ఇంకా కూడా చదువు చాలా అవసరం ఏదైనా రాసి ఉన్న దాన్ని చదవకుండా ఎప్పుడూ సంతకాలు పెట్టకూడదు ఇప్పటికీ కూడా పిచ్చివధవలాగా జనాలు ఎవరో రాయించిన కాగితాల మీద సంతకాలు పెట్టేటాలు ఈ ష్యూరిటీ ఉండటాలు విషయం తెలుసుకోకుండా సాక్షి సంతకాలు పెట్టేటాలు ఇలాంటివి ఇప్పటికీ జరుగుతూనే మేము చూడలేదు పొరపాటును పెట్టామంటారు అలా చూడడానికి కుదరదమ్మా పాత కాలంలోనే ఎప్పుడో సుమతి సీతకారుడు ఏనాడు చెప్పండి చీటికి ప్రాణము రాలు అని రాయబడి ఉన్నదే దాని యొక్క లైఫ్ రాను దాన్ని గమనించి పనిచేయాలి కథ కంచికి మనం ఇంటికి నమస్తే నమస్తే చెయ్యి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి